తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రావులమ్మ నగర్లోని కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఇంటి వద్ద నుండి జగ్గంపేట సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ శ్రేణుల్ని జగ్గంపేట సీఐ సురేష్ బాబు, ఎస్ఐ లక్ష్మీకాంత్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన నేత, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం కలిగిన రాజకీయ వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడిని, వారి కుటుంబాన్ని విమర్శించడం హేయమైన చర్య అని అన్నారు. అభివృద్ధి పనుల గురించి చెప్పండి. ఆ అభివృద్ధి పనులు ఏంటన్నది విమర్శించి ప్రతిపక్ష నాయకులు అడుగుతారనే భయంతో మీరు లేనిపోని నిందలు మోపి నిందలు మోపి ఆడదాన్ని ఏమైనా రీతిలోనే అభివర్ణించి మీరు ఈవేళ అసెంబ్లీని అసెంబ్లీని పక్కదోవ పట్టించి మీరు మూడు నాలుగు ముచ్చటగా అసెంబ్లీని ముగించి మీ కార్యక్రమాలు మీరు చేసుకునే ఉద్దేశంతో ఈరోజు ఆయన కాళ్ళకాడ రాజకీయాన్ని నేర్చుకున్న పడాలి నాని వంశీ అంబటి రాంబాబు గారు, మహిళా ఎమ్మెల్యే రోజా గారు గొప్పగా చెప్పుకున్నారు. ఆయన దగ్గర నేర్చుకున్న రాజకీయాన్ని ఈవేళ ఆయనకి అసభ్యకరమైన పదజాలంతో తిప్పుకొడుతున్నారు. ఆడదాన్ని తల్లి పాలు తాగి తల్లి గుండె మీద గుద్దే విధంగా ఈవేళ రాజకీయం చేసుకోవాలా మీరు అనేసని ఈ మహిళలు ఓటేసి మీకు అసెంబ్లీకి పంపిస్తే శోధ కార్యక్రమాలు చెప్పుకొని అసెంబ్లీలోని అపవిత్రమైన మాటలు మాట్లాడి ఈవేళ మాటలు పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించి ఏమీ లేదని పోటీ చర్యలు చేయడానికి మీరు పరిపాలన చేస్తున్నది. తిరుపతిలోని అఘోరమైన వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే ఆమెను పట్టించుకోకుండా అసెంబ్లీలో కూర్చొని ముచ్చట కార్యక్రమాలు చేపట్టుకుంటున్నారు. ఏమైన నవ్వులు నవ్వగానే సరికాదు, అది ఆ నవ్వు ఒక అర్థాన్ని కల్పించే విధంగా మహిళలకి ఆనందం కల్పించే విధంగా చట్టసభల్లోని రాజకీయాలు చేయాలని ఈవేళ మహిళల ద్వారా అడుగుతాం జరిగింది. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, మాట్లాడితే వాళ్ళు రారు, వాళ్ళు కనపడరు. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని మనల్ని అణిసివేయించి మళ్ళీ వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. పోలీసులకి ఒకటే చెప్తా ఉన్నాం, రేపొద్దుడు కూడా మేము అధికారంలో రావడం ఖాయం, తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా ఆ రోజున ఇక్కడికే మిమ్మల్ని వేయించి ఈ రకంగా వాళ్ళని కట్టడి చేయమని చెప్పి మేము ఆదేశాలు ఇస్తామని చెప్పి పోలీసు వారికి తెలియజేస్తూ అలాగా లేకపోకడ మంచిది కాదు పోలీసు వారికి. పోలీసు వ్యవస్థని మేము ఎంతో గౌరవిస్తాం. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి పోలీసు వారంటే ఎంతో గౌరవ మర్యాద మాకు, కాబట్టి వారు ఆ రకమైనటువంటి విధానాన్ని మార్చుకోవాలని చెప్పి తమ పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఏదైతే నిన్నటి రోజుని అసెంబ్లీ రోజు అయిన విషయం చెప్తే చాలా బాధకరమైన విషయం, ఎందుకంటే ఈ రాష్ట్రం యావత్తు కూడా తెలుగు రాష్ట్రాలకు రెండూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుని ఒక మహిళా చోదవులను ఉండి గౌరవంలో కూడా ఒక పేపర్ చోదలో టీవీ చూడడం కూడా ఇవాళ బాధపడి ఇబ్బందుల్లో ఇవాళ గతలంతా కూడా గోటెక్కడం జరిగింది. దీంట్లో భాగంగానే జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నియోజక తెలుగుదేశం పార్టీ జ్యోతుల మరి పిలుపు మేరకు అదే జ్యోతుల మన జ్యోతుల నవీన పిలుపు మేరకు ఇవాళ మేమంతా కూడా జగ్గంపేట మండలం నుంచి గోటెక్కడం జరిగింది. మరి ఏదైతే ఒక మహిళని ఒక ఏదైతే మరి చంద్రబాబు నాయుడు భార్య ఆవిడ రాజకీయ నాయకురాలు కాదు, ఆవిడ రాజకీయ సంబంధం లేదు ఆవిడకి. ఆవిడ ఒక వ్యాపారస్త, ఒక ఇండియాలో భారతదేశంలోనే మంచి అవార్డులు తీసుకున్నటువంటి ఒక వ్యాపార వ్యవస్థ. మరి ఏదైతే ఇంటి
బూత్ కాబట్టి మరి అటువంటి అప్పుడు కూడా రాజకీయాలు కాలేదు మరి అటువంటి మరి వ్యక్తి మీద ఒక మహిళా సోదరి మీద చాలా అసహ్యంగా ఏదైతే అసెంబ్లీలో అది అసెంబ్లీ కాదు కౌయం సభ అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది గతంలో అదే విధానంలో ఇవాళ అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది దానికి మనస్తాపం చెందడం జరిగింది మేమంతా కూడా ఏదైతే మరి అక్కడ దగ్గర ఉన్నటువంటి ఈ సీఎం గారు